నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయాన్ని జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ విధానం ప్రకారం ప్రైవేట్ మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో జరుగుతున్న దరఖాస్తుల స్వీకరణ తీరును పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 11వ తేదీన నెల్లూరులో లాటరీ విధానం ద్వారా మద్యం షాపులు కేటాయిస్తారని చెప్పారు. ఆత్మకూరులో జరుగుతున్న టెండర్ల ప్రక్రియలో అధికారులకు టెండర్లకు వేసేవారికి సూచనలు సలహాలు అందించారు. ఆత్మకూరు ఎక్సైజ్ కార్యాలయ పరిధిలో మొత్తం 13 షాపులకు టెండర్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. నెట్ కార్డ్ ఉంటుంది కదా, క్రెడిట్ కార్డు డెబిట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ మీకు జనరేట్ మాకు స్లిప్ వచ్చేస్తుంది, స్లిప్ వస్తుంది. మా మేము మేము కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అక్కడికి వచ్చి రావాల్సిన అవసరం లేదు, మీరు బ్యాంకులో డబ్బులు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.